యోగా అంటే మెలికలు తిరగడం కాదు. యోగా ద్వారా మీరు మీ మౌలిక స్వభావాన్నే మార్చుకోవచ్చు. ఇందుకోసం యోగా మ్యాట్ మీద మీరేదీ చేయనవసరం లేదు. మీ జీవితాన్నే యోగాగా మార్చుకోవటం ద్వారా మీ మౌలిక స్వభావాన్ని మార్చుకోవచ్చు. యోగాను చూసే ఒక పద్ధతి ఏమిటంటే, యోగాకి ఒక అర్థం ఏమిటంటే, మీ జీవితంలో మీకొక ఉన్నత అవకాశాన్ని అందించేదే యోగా. కనుక దీన్ని ప్రజలు ఒక విభిన్నమైన పద్ధతిలో చూడడం మంచిది. దీనికి నేను పాటించే పద్ధతి ఏమిటంటే, యోగా అందించే బ్రహ్మాండమైన అవకాశాల గురించి అవగాహన కలిగించడం. యోగా అనేది ఒక సూక్ష్మ పరిమాణం. దీన్ని ఎంతో నిబద్ధత కలిగిన వాతావరణంలో నిర్వహించాలి. మీరు దీని విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏదైతే మన జీవితాన్ని సమూలంగా మార్చివేయగలుగుతుందో, మనం దానితో సరిగ్గా వ్యవహరించకపోతే అది హాని కూడా చేయగలదు. ఎలా అంటే, మనకు ఇప్పుడు కరెంటు లేకుండా ఎలా జీవించాలో తెలియదు. అది మన జీవితాలను అన్ని విధాలుగా నడిపిస్తుంది. అందుకని మీరు ప్రేమతో గోడలోని కరెంటు రంధ్రంలో మీ చిటికిన వేలు దూర్చితే అది వేరే ఇంకేదో చేస్తుంది. కనుక దేనికైతే జీవితాన్ని సమూలంగా మార్చివేయగలిగే శక్తి ఉందో, దానితో సరిగ్గా వ్యవహరించకపోతే దానికి హాని చేసే శక్తి కూడా ఉంటుంది. అందువల్ల ఏదో ఒకటి నేర్చుకోవాలనే తొందరలో ఉంటే యోగా కాకుండా యోగాలోని ఒక అంశమైన ఉపయోగాన్ని నేర్చుకోమని నేనంటాను. అంటే అది యోగాకి ముందు భాగం లేదా ఉపభాగమని అర్థం. భారతీయ భాషల్లో ఉపయోగ అంటే ఉపయోగపడేది అనే అర్థం వచ్చేలా ఇప్పుడు మారింది. కానీ దాని అసలు అర్థం ఉపభాగమైన యోగా అనే. కనుక దీనికి ఎలా ప్రాచుర్యం కలిగించాలో చూస్తున్నాం. మీరు ఒక ఆధ్యాత్మిక అవకాశం కోసం చూడటం లేదు. భౌతికంగా కొంచెం బాగా, మానసికంగా కొంచెం ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నారు. అటువంటి దానికి సులువైన ఉపయోగాను మీరు నేర్చుకోవచ్చు. 3 నిమిషాల యోగా చేయదలుచుకుంటే అలా చేయవచ్చు. 6 నిమిషాల యోగా చేయదలుచుకుంటే అలా కూడా చేయవచ్చు. ఇది ఉపయోగా మాత్రమే, ఇది యోగా కాదు. బహుశా ప్రపంచంలో చాలామందికి యోగా తెలిసిన వారికి కూడా ఉపయోగా అనే ఒక అవకాశం ఉందని తెలియకపోవచ్చు. భౌతిక మానసిక ప్రయోజనాలను అందిస్తూ ఆధ్యాత్మిక కోణాన్ని తాకని ఉపయోగ అనేదొకటుందని తెలియకపోవచ్చు. భౌతికంగా మానసికంగా ఉల్లాసంగా ఉన్నా కూడా జీవితం ఇంకా పరిపూర్ణంగా అనిపించకపోతే అప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ కోరుకోవచ్చు. కనుక దీని కొరకు మేము చేయాలనుకుంటున్నదేమిటంటే, ఉపయోగాకు ప్రాచుర్యం కలిగించటం. ఎందుకంటే దీన్ని నేర్పించవచ్చు, దీన్ని వీధిలో కూడా నేర్పించవచ్చు, దీన్ని ఎక్కడైనా నేర్పించవచ్చు, ఎక్కడైనా ఏ భంగిమలోనైనా సాధన చేయవచ్చు. ఎలా చేసినా లాభాలు మాత్రం చాలా ఉంటాయి. కానీ దీనికి యోగాకు అవసరమైనంత నిబద్ధత అవసరం లేదు. అలాగే దీన్ని సరిగ్గా చేయకపోయినా ఎటువంటి హాని కలగదు. ఎందుకంటే దీనిలో మీరు తప్పు చేయలేరు.